Hi friends, welcome back to Isha's World. Nenu Meeshani. Ivalti mana recipe lo chapati lokaina leda rice lokaina chala ante chala baguntundi. Tineni varu kuda ishtanga tintaru anta tasty ga untundi. Mari aa recipe enti ante cabbage masala curry chala ante chala tasty ga untundi. Mari adi ela chesukovalo chusedama. 500 gramla cabbage ni teeskoni chinna chinna mukkalaga cut chesukoni బాగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో బాగా ఉడికించుకోవాలి. పీసెస్ ఇలాగా ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతాయి. వీటిని ఉడికించుకున్న పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి బాగా దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, దూరంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూడా దూరంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టమాటాలని పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మనకు వాటర్ అంతా బయటకు వస్తుంది. సో ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, ఆ క్యాబేజీని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ మనం క్యాబేజీని ఉడకపెట్టి వేసుకోవటం వల్ల మనకు పచ్చి వాసన అనేది రాదు, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వాటర్ పెట్టి ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈ వాటర్ మనకి ఏదైనా ఉడికించినప్పుడు ఇంకా పాత్రలు కనుక ఉన్నట్లయితే ఆ వాటర్ తీసుకోవద్దు, పారబోసేసేయండి. ఓన్లీ మన క్యాబేజీ వరకే తీసుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసినప్పుడు క్యాబేజీలో ఉన్నటువంటి వాటర్ అంతా మనకు బయటకు వస్తుంది కదా, ఆ వాటర్ని మనం డైలీ డైట్లో మార్నింగ్ పీరియడ్లో తీసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి లేదా బీపీ, డయాబెటిక్, ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ రైజ్ అయిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి 1 చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేనైతే రాక్ సాల్ట్ని యూజ్ చేసుకుంటున్నాను, మీరు మామూలు సాల్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే రుచికి సరిపడినంత కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకొని మనకి క్యాబేజీ పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఇవి మునిగేంత వరకు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ తక్కువ ఎక్కువ చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. మనకి 10 నుంచి 15 నిమిషాలు బాగా మనకి ఉడికిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. సో ఇలా మనకి ఇలా వచ్చిందంటే మనకి కర్రీ ఉడికినట్లే. ఆ తర్వాత ఇందులోకి 1.5 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉండే మన క్యాబేజీ టమాటా అయితే రెడీ అయిపోయింది. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారు. ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి, తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు. మరి ఇంత టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్, షేరు మన ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. మరో కొత్త వీడియోలో మరో కొత్త రెసిపీతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.